వివాహ భోజనంబు. హలో అండి, నేను మీ నిఖిత. ఈరోజు మేము చూడబోయే రెసిపీ టొమాటో పులావ్. అంటే అన్నం మిగిలిపోయి ఉన్న, వంటశాల అనిపించకపోయినా, కాస్త ఒళ్ళు బద్ధకంగా ఉన్నా ఇలా టొమాటో పులావ్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే ఆహా అనేస్తారు, అంత బాగుంటుంది ఈ పులావ్. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇంకొన్న ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టొమాటో పులావ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక బాండిల్ పెట్టుకోండి. ఇందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ దాకా నూనె కానీ లేదా ఘీ కానీ యాడ్ చేసుకోండి. ఈ పులావ్ని మనం లెస్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఒక 4-5 దాల్చిన చెక్కను యాడ్ చేసుకోండి. ఇదిలా ఉన్నప్పుడు ఒక 2 మరాఠీ మొగ్గను కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఒక 2 గుప్పెళ్ళు అంటే ఒక కప్పు నిండా ఆనియన్ చిలుకలు కానీ ఇలా పొడుగ్గా తగిన ఆనియన్స్ కానీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో పచ్చిమిర్చిని ఇదిగా పొడుగ్గా తరిగి యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. టొమాటో ప్యూరీ అండి ఇది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 1 కప్ టొమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే ఒక 2-3 టొమాటోలు బాగా పండిన టొమాటోల్ని మిక్సర్ జార్లోకి తీసుకొని తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే మనకి ప్యూరీ రెడీ అయిపోతుంది. బాగా పండిన టొమాటో అయితే మనకి ఎర్రగా వస్తుందండి పులావ్. ఇది కొంచెం కలర్ తక్కువగానే ఉంది కదా. ఇప్పుడు పచ్చివాసన మొత్తం పోయే విధంగా బాగా ఉడికించుకోవాలి. కాసేపు ఇలా ఫ్రై చేసుకుందాము. అడుగు మాడిపోకుండా అందులో చూసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ టమోటాని పెద్ద పెద్దగా తరిగి యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఒకసారి కలపండి. టమాటో కూడా పంకి బాగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సరిపడ కారం కూడా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. ఒకసారి దీన్ని కలపండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో మీకు ఏ రైస్ అయితే అందుబాటులో ఉంటుందో, అంటే ఉడికిచ్చిన బాస్మతి రైస్ కానీ మన డైలీ వాడికి సోనామసూరి రైస్ కానీ మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది యాడ్ చేసుకోండి. ఇక నేను సోనామసూరి రైసెస్కి యాడ్ చేస్తున్నాను. మనం మీ రైస్ని బాగా టాస్ చేసుకోవాలి. అంటే కింద నాకేమి మొత్తం మనకి ఈ రైస్లో బాగా కలిసే విధంగా టాస్ చేసుకోవాలన్నమాట. శని చాలా చక్కగా మనము టాస్ చేసుకున్నాం కదా. ఇది అచ్చం ఫ్రైడ్ రైస్లానే ఉంది. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. టాస్ చేసుకున్న తర్వాత పైన ఒక గుప్పెడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే టేస్టీ సింపుల్ టొమాటో పులావ్ రెడీ అయిపోతుంది. మనము ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందాం. సింపుల్ టేస్ట్ టొమాటో పులావ్ రెడీ అయిపోయింది. అన్నం కానీ మిగిలిపోతే ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ టొమాటో పులావ్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వివాహ భోజనంబు అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.